దీపావళిలో పండుగ వాతావరణం జరుగుతోంది. లావణ్య త్రిపాఠి వరంటేజ్ల మరి పెళ్లి వేడుకలు గ్రాండ్ గా జరుగుతోంది. ఒకటో తేదీన వివాహం జరగగా ఆదివారం సాయంత్రం రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగింది. సో విదేశాల్లో పెళ్లి చేసుకుని భారతదేశంలో రిసెప్షన్ చేసుకుంటున్నారు. ఎంతో చక్కగా ఈ పెళ్లికి రాలేకపోయి రిసెప్షన్ లో పాల్గొన్నారట మన జూనియర్ ఎన్టీఆర్. సో హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో మన జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక వరుణ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ సందర్శించినట్టుగా సమాచారం. సో ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో హల్చల్ చేస్తోంది. వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి రిసెప్షన్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ సందడి చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చక్కగా వచ్చి మరి అందరితో కలిసి మాట్లాడి చరణ్ తో కలిసి డాన్స్ లో మంచి ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో హల్చల్ చేస్తోంది. వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి దాదాపు 7 ఏళ్ళు ప్రేమించుకున్నారట. వీళ్ళ పెళ్లికి మరి ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఎంతో గ్రాండ్ గా ఇప్పుడు ఒక్కటయ్యారు. సో వరుణ్ లావణ్య త్రిపాఠిలకి ఎంతో చక్కగా శుభాకాంక్షలు అందించిన ఎన్టీఆర్ అక్కడ మిగతా కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఎంజాయ్ చేశారు. వరుణ్ లావణ్య జంటకి శుభాకాంక్షలు అందించి గిఫ్ట్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం. మెగా ఫ్యామిలీతో ఎన్టీఆర్ బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మరి అది TRILAR సినిమా ముందు నుంచి ఉంది. TRILAR సినిమాతో మరింత స్ట్రాంగ్ అయింది. చరణ్ అంటే మన తారక్కి ఎంతో ఇష్టం. అందుకే చరణ్ ఇన్విటేషన్ మేరకు ఇక్కడికి వచ్చి ఎంతగానో సందడి చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే అభిమానులు కూడా వేరే లెవెల్ అని సూపర్ బాండింగ్ అంటూ ఎన్టీఆర్ ఈ ఫంక్షన్లో అద్దరిపోయే లుక్లో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.